हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नेम फूड हब श्यामलानी इवाला रेसिपी वच्चेसी चारु अंडी इदि राइस लो कानी इडली लो कानी एंदुलोकैना दि बेस्ट कांबिनेशन चेप्पोच्चु चाला बागुंटुंदी टेस्ट कूडा अदे विधंगा उंटुंदी नेनु चेप्पिन विधंगा ओकसारि ट्राई चेसि चूडंडी ओकसारि डेफिनेट गा ट्राई चेयंडी इदि इडली लोकी राइस लोकी रेंडिटिलोकी वस्तुंदी मीरैते ओकसारि ट्राई चेयंडी ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు దీనిలోకి రెండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చారు అన్నం కాబట్టి కొంచెం పెసరపప్పు వేస్తేనే థిక్నెస్ వస్తుంది ఓన్లీ కందిపప్పు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది పెసరపప్పు యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ముందుగా అయితే విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్ ఇచ్చామనుకో మెత్తగా అయిపోతుంది మనం ఈలోగా విజిల్ పెట్టేసి కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు చూసారు కదా మూడు విజిల్ వచ్చేసరికి మెత్తగైపోయింది పక్కకి వెనిపేసుకొని మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇది పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి కొద్ది వాటర్ ఎక్కువ వేస్తే మనకు ఉడికే లోపల సరిపోతుంది ఏం లేదండి డైరెక్ట్గా అలా వచ్చు అది వేసేసి పప్పు అంతా వెనిపెట్టుకున్నాం కదా అది స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి ఈలోగా నేను వెజిటేబుల్ కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో పొటాటో క్యారెట్ ఇవేనండి వెజిటేబుల్స్ మీకు ఏదైనా బీన్స్ ఉందంటే ఆప్షన్గా వేసుకోవచ్చు డైరెక్ట్గా పోయి మెయిన్ పెట్టేసి ప్యాన్ పెట్టేసి అందులో వేసేసి మనం ఇందాక పెసరపప్పు అది వెనుక్కున్నాం కదా దానిలో వాటర్ ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలనుకున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్గానే తయారు చేసుకోవాలి ఇది వేసేసుకొని ఉప్పు కారం పసుపు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కానియన్ కొంచెం క్రష్ చేతితో నలిపి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మనం టమాటో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చారులో డైరెక్ట్ ఉడికేయడమే దీనికి ఎలాంటి శ్రమ ఎక్కువ అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది మనకి లంచ్ బాక్స్లో హస్బెండ్ లంచ్ బాక్స్లోకి ట్రై చేస్తుంటాం కదా పప్పు అని సాంబార్ అని ఏదో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న లెమన్ సైజ్ మీద చింతపండు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఎప్పుడు రెగ్యులర్గా సాంబార్ కాకుండా ఇడ్లీలోకి ఇలా ఒకసారి చారు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చారు ఉడికేసరికి మనం ఉడికి కొంచెం చల్లారేసరికి పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్గా వస్తుంది అందుకే మనం ముందుగానే కొంచెం లూజ్గా తయారు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్ ఉడికాయో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్ ఉడికిందనుకో మనకి రసం రెడీ అయినట్టు చారు రెడీ అయినట్టు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు ఫైనల్గా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ముందుగా యాడ్ చేయదండి ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఆప్షనల్ బెల్లము దీనిలో కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అది రెడీ అయ్యాక పోపు పెట్టేసుకుంటే ఇంతేనండి పోపు కూడా మనం పోపు దినుసులు ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి వేసేసి పోపు పెట్టేసుకుంటే సరి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మనకి రెండిట్లోకి యూజ్ అవుతుంది ఇడ్లీ రైస్లోకి రెండిట్లోకి యూజ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ చారు చూస్తేనే నోరూరిపోతుందండి ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే చేశాక రుచి ఎలా కుదిరినో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి చూసారు కదా కలర్ కూడా నిజంగా అంటే టేస్ట్ కూడా అదేవిధంగా ఉంటుంది డెఫినెట్గా అయితే ఒకటి ట్రై చేయండి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్.